వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలిక నుండి మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంపై అందరి ఫోకస్ ఉంది ఏపీ మాత్రమే కాదు తెలంగాణాలో కూడా పవన్ గెలుపుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ ఓటర్లు ఉత్సాహం కనబరిచారు దీంతో అక్కడ ఏకంగా ఎనభై శాతం పోలింగ్ నమోదైంది పిఠాపురంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో ఎనభై పాయింట్ తొమ్మిది రెండు శాతం ఓటింగ్ నమోదు కాగా రెండు వేల పద్నాలుగులో డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు శాతం నమోదైంది గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది ఇప్పుడు అంతా పవన్ గెలుపు మెజార్టీ పైనే ఫోకస్ పెట్టారు ఇదే తరుణంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన కమెంట్స్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమికి వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు వైసీపీ ఓడిపోతే హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని సందేహం లేవనెత్తారు ఎన్నికల ప్రచారంలో సాయిధరం తేజ్పై జరిగిన దాడే ఇందుకు ఉదాహరణ అన్నారు కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత కల్పించాలని ఎస్పీ సతీష్ కుమార్ ను వర్మ కోరారు పెరిగిన పోలింగ్ శాతంతో కూటమికే లాభం అన్నారు దీంతో పవన్ గెలుపు ఖాయమని అయితే వైసీపీ మాత్రం అల్లర్లు సృష్టించే ప్రయత్నంలో ఉందని ఆరోపించారు మరో విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పిఠాపురం సెగ్మెంట్ మోస్ట్ ఫేవరెట్ గా మారింది పిఠాపురంలో పవన్ గెలుస్తారా వంగ గీత గెలుస్తుందా అని ఎన్నికల వరకు బాగా పందాలు జరిగాయి కానీ పిఠాపురంలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడంతో పవన్ గెలుపు ఖాయమన్న ధోరణికి చాలా మంది వచ్చారు దీంతో పవన్ గెలుపుపై కాకుండా పవన్ మెజార్టీ పైనే ఎక్కువ పందాలు కాస్తున్నారు పవన్ కు ఇరవై వేల మెజార్టీ వస్తుందా లేకపోతే యాభై వేల వరకు మెజార్టీ వస్తుందా అని పందాలు కాస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి